Hi friends, welcome back to our channel. Friends, irojethi manam ee video lo arachetalu arikallalo mantalu timmirlu vachinappudu vatini sasvathanga tagginchukodaniki manam enno rakalainatuvanti aushadhalanu upayogistu untam. Ok rakamga cheppalante chala rakala tablets ni vaadtam ani cheppukochu. Ointments ila enno rakalainatuvanti vivida rakala margalni enchukuntu untam. Aithe vaatannitiki badulaga manam ee video lo cheppukobayetatuvanti oka moodu remedies manaku chala chala baaga upayogapadtayi friends. Ee remedies ni use cheyatam dwara manam ee చేతులు అరికాళ్లలో మంటలు తిమ్మిర్లను శాశ్వతంగా మాయం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం చేయవలసిందల్లా ఏంటి, ఈ రెమెడీస్ ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. దానికోసం మీరు చేయవలసింది ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అరికాళ్లలో మంటలు తిమ్మిర్లు అనేవి ఈ రోజుల్లో అయితే వయసు తారతమ్యం లేకుండా వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు కూడా అరికాళ్లలో మంటలు వస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే మన ఒంట్లో ఉండేటటువంటి అమితమైన వేడి. ఈ వేడి ఎక్కువగా అయిపోవడం వల్ల అరికాళ్లు అరిచేతులు మంటలు పుట్టి నిద్రపోవడానికి చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఈ వేడి ద్వారానే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వేడిని మన ఒంట్లో నుంచి తీసివేసుకోగలిగితే చక్కగా ఈ అరికాళ్లలో మంటలు తిమ్మిర్లు అనేవి శాశ్వతంగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. దానికోసం మనం ఫస్ట్లీ ఒక మూడు టిప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మూడు టిప్స్ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ అరికాళ్లలో మంటలు నొప్పులు అనేవి రాత్రిపూట ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నిద్రపోవాలి అని ఎంత ప్రయత్నించినా నిద్ర రాని పరిస్థితులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం అధిగమించడం కోసం చక్కగా ఈ రెమెడీస్ ని యూజ్ చేస్తే సరిపోతుంది. దీనికోసం మనకు కావలసిందల్లా చాలా చాలా ఈజీ టిప్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేవి ఇవన్నీ కూడా మన ఇంట్లో మనకు దొరికేటటువంటివి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మూడు రకాలైనటువంటి టిప్స్ ని యూజ్ చేయడం ద్వారా మనం చక్కగా ఈ యొక్క అరికాళ్ల మంటలు తిమ్మిర్ల నుంచి తగ్గించుకోగలుగుతామన్నమాట. సో ముందుగా మనం ఏ టిప్ ని యూజ్ చేయడం, ఎలా యూజ్ చేయడం ద్వారా మనం ఈ యొక్క సమస్యను అధిగమించగలుగుతాం అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటి అంటే సొరకాయ ఫ్రెండ్స్. బాటిల్ గార్డ్ అంటారు. సో ఈ యొక్క సొరకాయను తీసుకుని చక్కగా మీరు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్లైసెస్ ని చేసుకోవాలి ఫ్రెండ్స్. అరికాళ్లలో మంటలు అరికాళ్లలో తిమ్మిర్లు వచ్చినప్పుడు ఈ సొరకాయ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండేటటువంటి రసాయనాలు మన యొక్క అరికాళ్లలో వచ్చే మంటలు తిమ్మిర్లను చాలా బాగా మనకి దూరం చేస్తాయని చెప్పుకోవచ్చు. సో ఈ సొరకాయను ఇలా తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని దీన్ని ఈ రకంగా ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా స్లైసెస్ లా కట్ చేసుకున్నటువంటి సొరకాయను మీరు చక్కగా ఏం చేయాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఇలా ఒక రౌండ్ షేప్ లో కట్ చేసుకోండి. ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత దానికి చక్కగా గాట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూతా గాట్లు పెట్టేసుకోండి. ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు చక్కగా అందులో ఉండేటటువంటి రసం ఏదైతే ఉంటుందో, సొరకాయ అలా కట్ చేసినట్టు మనం అప్లై చేస్తే దానివల్ల యూజ్ ఉండదు. ఇలా గాట్లు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే అందులో ఉండే రసం అనేది మనం ప్రెస్ చేస్తున్న కొద్దీ బయటకు వస్తూ ఉంటుంది. సో అది ఈ యొక్క కాళ్లపైన మనం అప్లై చేసినప్పుడు అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పి మనం ఇలాగా చక్కగా చుట్టూతా గాట్లు పెట్టేసుకుని మధ్యలో గాట్లు పెట్టుకుని ఇప్పుడు దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా కాళ్లను శుభ్రంగా కడిగేసుకుని అప్పుడు కూర్చుని మీరు ఈ యొక్క సొరకాయ ముక్కతో అరికాళ్ల మీద రబ్ చేయండి, అంటే మసాజ్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా పిండుతూ మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అందులో ఉండేటటువంటి రసం ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చి అరికాళ్లకు అంటుకుంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఆ అరికాళ్లలో ఉండేటటువంటి నరాలన్నీ కూడా చక్కగా ఉత్తేజితం అవుతాయి ఫ్రెండ్స్. అలా ఉత్తేజితం అవడం ద్వారా ఈ యొక్క సొరకాయ అనేది లోపల నుంచి వచ్చేటటువంటి హీట్ ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇలా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ సొరకాయలో ఉండేటటువంటి జ్యూస్ మన కాళ్లకంటి ఆ యొక్క వేడిని లాగేస్తుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. చాలా చక్కగా ఇలా చేసుకోవడం అనేది ఎన్ని రోజులు చేయాలి ఏంటి అని అంటే గనక మీరు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా చేసుకునే ఎలాంటి ప్రాబ్లం లేదు, మాకు అరికాళ్ళు నొప్పులు మంటలు తగ్గిపోయాయి అని మీకు అనిపించే వరకు కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇలా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు రాత్రి పడుకునేటప్పుడు కూడా చాలా చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. కొంతమంది పడుకుంటారే కానీ ఒక కాలు మీద ఇంకొక కాలు పెట్టుకుని దాన్ని అరికాళ్ళని నొక్కుంటూ ఉంటారు. నొప్పికి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడే వారికి మరొక టిప్ ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. దానికోసం మనం చేయవలసింది ఏంటి అంటే కనుక, అంటే ఈ సెకండ్ టిప్ అన్నమాట. ఇప్పుడు మన ఒంట్లో ఉన్న వేడిని ముందు తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న వేడి తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా ఈ అరికాళ్ల మంటలు మరియు అరికాళ్ల పోట్లు అనేవి తగ్గిపోతాయి ఫ్రెండ్స్.
సో దానికోసం మనం చేయవలసింది చాలా చాలా సింపుల్ అన్నమాట. చక్కగా మీరు మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని తీసుకోండి. ధనియాలు కొంచెం కొత్తగా కొన్నవైతే కొద్దిగా చెమ్మదిల్లి ఉంటాయి, అంటే లైట్ గా చెమ్మ ఉంటుంది అనమాట. అందుకోసం మీరు ఒక గంట వాటిని బయట ఎండ్లో పెడితే సరిపోతుంది. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వీటిని తీసుకువెళ్లి పొయ్యి మీద వేడి చేయొద్దు, ధనియాలను వేడి చేయొద్దు ఫ్రెండ్స్. పచ్చివే ఎలా తీసుకున్నవి అలాగా, తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకుంటే ఒక రెండు స్పూన్లు కండ చక్కెర తీసుకోవాలి. ఎంత అయితే పరిమాణంలో ధనియాలు తీసుకుంటామో అంతే పరిమాణంలో కండ చక్కెర తీసుకోవాలి. ఒకరు షుగర్ ఉన్న వాళ్ళు అనుకోండి, ఒక స్పూన్ తగ్గించుకున్నా ఇబ్బంది లేదనమాట. మన ఒంట్లో కాల్షియం పెరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ కండ చక్కెరని యూజ్ చేస్తాం. సో ఇలా సంపాడులో తీసుకున్న తర్వాత చక్కగా మీరు ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ధనియాలు వాడుకోలేము అనుకుంటే కనుక సోంపును కూడా యూజ్ చేసుకోవచ్చు. సోంపు కూడా మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా సోంపుని లేదా ధనియాలని తీసుకుని దానికి తగ్గ పరిమాణంలోనే మనం ఈ యొక్క కండ చక్కెర లేదా పటిక బెల్లాన్ని తీసుకోవాలి. తీసుకుని రెండింటిని కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ పౌడర్ ని చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో మీరు భద్రపరచుకోండి. ధనియాలు అనేవి మన ఒంట్లో ఉండే వేడిని తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఒంట్లో వేడిని తగ్గించడానికి ధనియాలు ఎలా ఉపయోగపడతాయంటే, ఒంట్లో ఉండేటటువంటి వేడి అంతా కూడా మనకి యూరినరీ బ్లాడర్ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ధనియాలని బాగా నమిలి నమిలి తీసుకుంటామో మామూలుగా కూడా అది యూరినరీ బ్లాడర్ దగ్గరికి చేరిన తర్వాత అక్కడ చాలా త్వరగా ప్రాసెస్ జరుగుతుంది. అంటే వేడి అంతా కూడా కిందికి వచ్చేసి యూరిన్ ద్వారా పాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకే ఎక్కువ శాతం పెద్దలు కొంచెం వేడి చేసింది అనగానే ధనియాల కషాయమో లేకపోతే ధనియాలు నావడమో చేస్తూ ఉంటారు. సో అందుకోసం ధనియాలను తీసుకోవచ్చు. సోంపు కూడా మనకి చాలా బాగా వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మీరు సోంపుతో కానీ లేదా ధనియాలతో కానీ కండ చక్కెరని కలిపి ఈ విధంగా పౌడర్ చేసుకోండి. ఇలా చేసుకున్నటువంటి పౌడర్ ని మీరు ఏం చేస్తారంటే రెండు టేబుల్ స్పూన్లు లేదా ఫుల్ గా ఒక టేబుల్ స్పూన్ పౌడర్ ని తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ చప్పరించలేమనుకునే వాళ్ళు కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో కలుపుకుని తాగినా కూడా ఇబ్బంది ఉండదు. అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే నైట్ పడుకునేటప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే వేడంతా కూడా దిగిపోయి ఉదయాన్నే యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒంట్లో వేడి అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఇంకా మీ పనులు మీరు చేసుకునేటప్పుడు ఈ అరికాళ్ల మంటలు నొప్పులు అనేవి మీకు అనిపించవు అనమాట. అందుకోసం నైట్ పడుకునేటప్పుడు ఈ యొక్క డ్రింక్ ని తీసుకోండి. అది కూడా భోజనం చేశాక ఒక అరగంట తర్వాత తీసుకుని ఆ తర్వాత మీరు నడిస్తే ఒక అరగంట వాకింగ్ చేసేసి పడుకుని పోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అనేవి అనుకుంటాయి. కాబట్టి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ గా ఉంచకండి. ఇది సెకండ్ టిప్ ఫ్రెండ్స్. ఇక థర్డ్ టిప్ దగ్గరకు వచ్చేసరికి టాబ్లెట్లు అదే విధంగా టానిక్లు లాంటివి ఉపయోగించే కంటే కూడా ఇలా మనం ఈ యొక్క న్యాచురల్ టిప్స్ ని యూజ్ చేయడం ద్వారా చాలా చాలా మంచి బెనిఫిట్స్ పొందొచ్చని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి దీనికోసం కావాల్సింది కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ని తీసుకోండి. ఇవి తీసుకుని ఒక బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్. అలా బౌల్ ని తీసుకున్న తర్వాత మీరు ఈ కోకోనట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ తో పాటుగా అంటే అది గాని ఇది గాని తీసుకుని తర్వాత అల్లం ముక్క ఒకటి తీసుకోండి. అల్లాన్ని చక్కగా మీరు గ్రేటర్ తోటి తురిమేసేయండి ఫ్రెండ్స్. తురిమేసి అందులో వచ్చేటటువంటి రసాన్ని తీసుకోండి. ఆ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ తోటి చక్కగా కోకోనట్ ఆయిల్ ని మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. అలా కలిపినటువంటి ఆ మిశ్రమాన్ని చక్కగా ఏం చేస్తారంటే అరచేతులకి కొద్దిగా తీసుకుని చక్కగా అరచేతులకి రాసేసుకోండి. అదే విధంగా తీసుకుని అరికాళ్ళకు కూడా రాసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా రాయడం వల్ల ఇంకా మీకు సొరకాయ తోటి మనం ఫస్ట్ లో ఒక రెమెడీ చెప్పుకున్నాం కదా, ఆ సొరకాయ ముక్క మీద కొద్దిగా ఈ యొక్క రసాన్ని వేసుకుని బాగా మసాజ్ చేసుకున్నా కూడా మంచి ఎఫెక్టివ్ రెమెడీస్ అనమాట. ఇవి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఏ విధంగానైనా సరే సొరకాయ ముక్క మీద వేసుకున్నా పర్లేదు, మీ చేతితో మీరు రాసుకున్నా పర్లేదు, కానీ ఈ యొక్క జింజర్ మరియు కోకోనట్ ఆయిల్ ఈ మిశ్రమాన్ని చక్కగా మీ అరికాళ్ళకు రాసుకోండి. ఇలా చేయడం ద్వారా క్రమేపీ మీ యొక్క కాళ్లలో ఉండేటటువంటి వేడి బయటకు వచ్చేసి నొప్పులు తిమ్మిర్లు అనేవి తగ్గిపోతాయి. ఇది ఎంతకాలం వాడాలి అంటే మీకు కాళ్ల నొప్పులు తగ్గిపోయినాయి ఇక రావట్లేదు అనుకునే వరకు వాడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం ద్వారా చక్కగా మీకు ఈ యొక్క కాళ్ల మంటలు, చేతుల మంటలు, తిమ్మిర్లు అవన్నీ కూడా చిటికలు తగ్గిపోతాయి అనమాట. చాలా చక్కటి ఆయుర్వేదిక్ రెమెడీ ఫ్రెండ్స్. ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.